ఈ ఆయిల్ అప్లై చేసుకుని ఒక నైట్ అంతా కూడా మన జుట్టు పైన ఉంచేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలను అయితే చూస్తారండి. చాలా ఆరోగ్యంగా ఉంటుంది మన స్కాల్ప్ భాగం అంతా కూడాని. మన జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా అవి అస్సలు మన జుట్టు ఓడకుండా పొడవుగా ఎదుగుద్ది, షైనీగా ఉంటుంది, అలాగే వైట్ హెయిర్ అనే ప్రాబ్లం కూడా రాకుండా కాపాడుతుందండి ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల. ఫ్రెండ్స్, ఈ ఆయిల్ని వారానికి 2 సార్లు మన తలపైన అప్లై చేసుకోవాలండి. ఇలా వారానికి 2 సార్లు వాడినట్టయితే ఆరోగ్యవంతమైన జుట్టు అలాగే పొడవైన జుట్టు మనం సొంతం చేసుకోవచ్చండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక మంచి హెయిర్ గ్రోత్ టిప్తో మీ ముందుకు వచ్చేసానండి. చాలా అంటే చాలా ఈజీగా మన జుట్టు పొడవుగా ఎలా పెంచుకోవాలో ఈరోజు మన వీడియోలో నేను మీకు చెప్పబోతున్నానండి. 3 రకాల హెయిర్ ఆయిల్స్ని అయితే తీసుకున్నానండి. మీరు అనుకోవచ్చు హెయిర్ ఆయిల్సే కదా మేము ఎప్పుడూ రెగ్యులర్గానే వాడుతూ ఉంటాము, దీనివల్ల మాకు ఎందుకు జుట్టు పెరుగుద్దని మీరు అనుకోవచ్చండి. కానీ ఫ్రెండ్స్, హెయిర్ ఆయిల్ని ఏ విధంగా వాడితే మన జుట్టు పెరుగుద్దో నేను ఇప్పుడు ఒక అద్భుతమైన హెయిర్ గ్రోత్ రెమెడీ అయితే చెప్పబోతున్నానండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, ఆలివ్ ఆయిల్, క్యాస్టర్ ఆయిల్, అలాగే ప్యూర్ కోకోనట్ ఆయిల్. మనం ఆల్రెడీ ఏంటంటే సింగిల్గానే ఈ ఆయిల్ అనేది మన జుట్టు పట్టిస్తామండి. కానీ ఈరోజు మన వీడియోలో ఈ 3 కాంబినేషన్లో కూడా మన జుట్టు డబల్ కాదండి, 3 గ్రోత్ అవ్వడం కోసం ఒక మంచి హెయిర్ గ్రోత్ టిప్ అయితే చెప్తున్నానండి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఫస్ట్ 1 ఆలివ్ ఆయిల్ తీసుకున్నానండి. ఈ ఆలివ్ ఆయిల్ మన జుట్టు పైన చాలా మంచి ప్రభావవంతమైన రిజల్ట్ అయితే ఇస్తుందండి. మన జుట్టు ఊడిపోకుండా మన జుట్టు కుదురు స్ట్రాంగ్ అవడం కోసం ఈ ఆలివ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ గుణాలు ఉన్నాయి, అలాగే మన జుట్టుని మంచి మాయిశ్చరైజింగ్ చేసి మన జుట్టు కుదులు స్ట్రాంగ్ అవడం కోసం ఈ ఆలివ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుందండి. ఆముదం తీసుకున్నానండి. మనకు ఆముదం కూడా చాలా ఈజీగానే దొరుకుద్దండి, కిరాణా స్టోర్స్లో దొరుకుద్ది, ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది కూడా మన జుట్టు డబుల్ గ్రోత్ అవ్వడం కోసం అలాగే మన జుట్టు షైనీగా పొడవుగా ఎదగడం కోసం కూడా ఆముదం అయితే చాలా బాగా పనిచేస్తుందండి. అలాగే మనకి మన జుట్టులో వైట్ హెయిర్ అనేది రాకుండానే కాపాడడానికి ఈ ఆముదం అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ 1 వచ్చేసి ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నానండి. మనకి మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు, ఈ బ్రాండ్ అని ఏమి లేదు, ఏదైనా ప్యూర్ తీసుకుందామండి. ఇంకా కొబ్బరి నూనె ఉపయోగాలు అన్నీ ఇన్ని కాదు, మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, మనం ప్రతిరోజు కూడా కొబ్బరి నూనె మన జుట్టుకి అయితే అప్లై చేసుకుంటాము. ఈ కొబ్బరి నూనె మన జుట్టు ఊడకుండా ఉంటుంది, అలాగే మన జుట్టుకి మంచి ఆరోగ్యాన్ని పోషణని అందిస్తుందండి. ఫ్రెండ్స్, సింగిల్గా తీసుకోవడం కంటే ఇలా 3 కూడా కలిపి తీసుకున్నట్టయితే కనుక బలం అనేది ఎక్కువ అవుద్దండి. ఫ్రెండ్స్, యుద్ధంలో సైనికులైన అంతే కదండి, ఒక్కరికంటే ఎక్కువ మంది ఉన్నటప్పుడే కదండి మనం యుద్ధం గెలుస్తాము. అలాగే ఈ ఆయిల్స్ మనం సింగిల్గా వాడడం కంటే ఈ 3 ఏ విధంగా కలిపి వాడితే మన జుట్టు అనేది బలంగా 3 గ్రోత్ అవుద్దో ఈరోజు నేను చెప్పబోతున్నానండి. నెక్స్ట్ మనం ఒక చిన్న బౌల్ తీసుకోవాలండి. ఇప్పుడు మనం పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ ఆయిల్ తయారు చేసుకోవడం కోసం ముందుగా 4 టేబుల్ స్పూన్లు ఆముదం తీసుకోవాలండి. నెక్స్ట్ ఆలివ్ ఆయిల్ తీసుకోవాలండి. ఈ ఆలివ్ ఆయిల్ ఈ క్యాస్టర్ ఆయిల్ కలపడం వల్ల క్యాస్టర్ ఆయిల్ ఆల్రెడీ చాలా మందంగా ఉంటుంది కాబట్టి ఈ ఆలివ్ ఆయిల్ వేసినాయంటే కొంచెం పలుచగా తయారవుద్దండి. ఫ్రెండ్స్, ఈ ఆలివ్ ఆయిల్ మన జుట్టుకే కదండి మన స్కిన్కి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముడతలు పడిపోయిన మన స్కిన్ పైన ప్రతిరోజు కూడా నైట్ పడుకునే ముందు ఈ ఆయిల్తో మసాజ్ చేసుకుని పడుకున్నట్టయితే మన స్కిన్ నవయవనంగా కాంతివంతంగా మెరిసిపోతుందండి. ఈ ఆయిల్ వల్ల మన స్కిన్కి కూడా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మనం ఇప్పుడు ఈ ఆలివ్ ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు ఆలివ్ ఆయిల్ ఇందులో యాడ్ చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె వేసుకోవాలండి. ఇప్పుడు ఈ 3 ఆయిల్స్ కూడా బాగా కలిసే విధంగా స్పూన్తో కలుపుకుందామండి. చాలా మంచి పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీ అండి, నిజంగా చెప్తున్నాను. ఇది చాలామంది ఈ సీక్రెట్ని అయితే ఎవరో చెప్పరండి. నేనైతే మన సబ్స్క్రైబర్స్ కోసం, యూవర్స్ కోసం కూడా చెప్తున్నానండి. ప్రతీది కూడా నేను వాడిన తర్వాత నా జుట్టు మీద రిజల్ట్ చూసిన తర్వాతే మన సబ్స్క్రైబర్స్ కానీ మన యూవర్స్ కానీ నేను వీడియో చేసి చెప్పడం జరుగుతుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ విటమిన్ ఈ క్యాప్సల్స్ తీసుకున్నానండి.
మనకి ఈ విటమిన్ ఈ క్యాప్సూల్స్ కూడా చాలా ఈజీగా దొరుకుతాయండి మెడికల్ స్టోర్స్ లో దీని కాస్ట్ కూడా ఓన్లీ క్యాప్సూల్ 3 రూపీస్ పడుతుందండి ఈ ఆయిల్ లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఒక 3 క్యాప్సూల్స్ ఈ ఆయిల్ లో వేసుకోవాలండి ఈ విటమిన్ ఈ ఆయిల్ వేయడం వల్ల మన జుట్టు ఇంకా ఇంకా డబల్ గ్రోత్ అవడం కోసం ఈ ఆయిల్ చాలా బాగా పని చేస్తదండి ఇది మన జుట్టు కుదుళ్ళోకి చొచ్చుకుని పోయి మన జుట్టు కుదుళ్ళకి కెరటిన్ ఉత్పత్తి చేస్తదండి మన జుట్టు అనేది పొడవుగా ఎదుగుద్ది మన జుట్టు స్కాల్ప్ భాగం అంతా కూడా చాలా ఆరోగ్యంగా ఉంటదండి మన జుట్టు స్కాల్ప్ భాగం ఆరోగ్యంగా ఉంటేనే కదండి మన జుట్టు కుదుళ్ళు కూడా ఆరోగ్యంగా ఉంటాయి విటమిన్ ఈ ఆయిల్ కూడా వేసుకున్న తర్వాత స్పూన్ తో బాగా కలుపుకుందామండి నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ ఆయిల్ ని ఎలా రాసుకోవాలో కూడా చెప్తాను నెక్స్ట్ మనం ఒక బౌల్ లోకి వాటర్ తీసుకుని ఆ వాటర్ లో ఈ ఆయిల్ ని పెట్టుకుని డబుల్ బాయిల్ మీదలో ఈ వాటర్ ని మనం గోరువెచ్చగా వేడి చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లో స్టవ్ ఆన్ చేసుకుని ఈ వాటర్ వేడైనంత వరకు కూడా మనం స్టవ్ పైన పెట్టుకోవాలండి ఈ వాటర్ వేడైన తర్వాత ఏంటంటే మనకి ఈ ఆయిల్ కూడా బాగా వేడెక్కిద్దండి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ ని డైరెక్ట్ గా వేడి చేసుకోకూడదండి ఇలా డబుల్ బాయిల్ మీదలో మాత్రమే ఈ ఆయిల్ ని వేడి చేసుకోవాలి మనం గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా 2 నుంచి 3 నిమిషాల పాటు వేడి చేసుకుంటే సరిపోద్దండి నాకైతే 2 నుంచి 3 నిమిషాల టైం అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ మనకి ఆయిల్ అయితే రెడీ అయిపోయిందండి ఈ విధంగా ఆయిల్ రెడీ చేసుకుని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్లై చేసుకోవాలండి మన జుట్టు కుదుళ్ళు మొత్తం మన స్కాల్ప్ భాగం అంతా కూడా అప్లై చేసుకుని మన జుట్టు అంతా తల అంతా కూడా నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలండి ఒక 5 నిమిషాల పాటు ఈ ఆయిల్ మన జుట్టుకి పట్టించడం వల్ల మన జుట్టు త్రిబుల్ గ్రోత్ అవుద్దండి నిజంగా చెప్తున్నాను ఇప్పుడు నా జుట్టుకైతే అప్లై చేస్తున్నానండి మొత్తం మన జుట్టు కుదుళ్ళంతా పట్టే విధంగా ఈ ఆయిల్ ని అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ఆయిల్ అప్లై చేసుకుని ఒక నైట్ అంతా కూడా మన జుట్టుపై ఉంచేసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలను అయితే చూస్తారండి చాలా ఆరోగ్యంగా ఉంటది మన స్కాల్ప్ భాగం అంతా కూడాని మన జుట్టు అనేది చాలా స్ట్రాంగ్ గా అవి అసలు మన జుట్టు ఓడకుండా పొడవుగా ఎదుగుద్ది షైనీగా ఉంటది అలాగే వైట్ హెయిర్ అనే ప్రాబ్లం కూడా రాకుండా కాపాడుతదండి ఈ ఆయిల్ రాసుకోవడం వల్ల చూసారు కదా ఫ్రెండ్స్ ఇలా ఈ ఆయిల్ ని మన జుట్టు కుదుళ్ళు మొత్తం అప్లై చేసుకొని ఓవర్ నైట్ అంతా కూడా ఉంచేసుకొని ఎర్లీ మార్నింగ్ ఏదైనా ఒక మైల్డ్ షాంపూ తో తలస్నానం చేస్తే గనుక మన జుట్టు చాలా ఆరోగ్యవంతమైన జుట్టు అయితే మన సొంతం అవుద్దండి ఇది స్కాల్ప్ భాగం నుంచి జుట్టు చివర వరకు కూడా అప్లై చేసుకోవడం వల్ల మన జుట్టు చివర్లు కూడా చిట్లే ప్రాబ్లం కూడా తగ్గుద్దండి చాలా ఆరోగ్యంగా మన జుట్టు అయితే ఉంటది తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ జుట్టుని మరింత పొడవుగా పెంచుకోండి సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ లో ఇంకా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి ఒకసారి మన ఛానల్ లోకి వెళ్లి చెక్ చేసినట్టయితే ఇంకా చాలా మంచి యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే గనుక లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటదండి దాని మీద క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వస్తాయండి మన ఛానల్ తప్పకుండా వాచ్ చేస్తూ ఉండండి థాంక్యూ ఆల్